Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఒసే వెంకమ్మ బుద్ధా వెంకన్నను తగులుకున్న ఆర్జీవి. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్, తెలుగుదేశం పార్టీ అధినేత ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు మధ్య జరిగిన సమావేశంపై చెలరేగిన దుమారం తగ్గట్లేదు. రోజురోజుకు మరింత ముదురుతూనే వస్తోంది. తెలుగుదేశం, జనసేన పార్టీ ఈ భేటీని సమర్థించుకుంటున్నాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గద్దెదించడానికి ప్రతిపక్షాలన్నీ ఏకం కావాల్సిన అవసరం ఉందని చెబుతున్నాయి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సమావేశంపై అటు ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా దండెత్తడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తనదైన శైలిలో సెటైర్లు సంధిస్తున్నారు ఆయన. దీనిపై రెండు రోజుల పాటు వరుసగా ట్వీట్లు చేశారు. ఇదివరకు ఆయన చంద్రబాబును సైతం సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్పై నిలదీశారు. కందుకూరు, గుంటూరుల్లో చంద్రబాబు సభల్లో సంభవించిన తొక్కిసలాటలు, ఏకంగా 11 మంది దుర్మరణం పాలు కావడం పట్ల ఘాటుగా రియాక్ట్ అయ్యారు. చంద్రబాబును రామ్ గోపాల్ వర్మ నిలదీయడం, కాపులకు రిప్ పోస్ట్ పెట్టడం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నకు నచ్చలేదు. ఆయనపై ఘాటు విమర్శలు చేశారు. తన అధికారిక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్విట్టర్ వేదికగా రామ్ గోపాల్ వర్మపై విరుచుకుపడ్డారు ఆయన. కామంతో కాళ్ళు నాకావనుకున్నా అంటూ అశురెడ్డి కాళ్లకు రామ్ గోపాల్ వర్మ బహిరంగంగా ముద్దుపెట్టిన ఉదంతాన్ని ప్రస్తావించారు. అంతేకాని పేటీఎం డబ్బు కోసం ఏమైనా నాకుతావని ఊహించలేదంటూ ఆర్జీవిని విమర్శించారు బుద్ధా వెంకన్న. రిప్ ఆర్జీవీ అనే హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేశారు. కంగ్రాట్స్ జగన్ రెడ్డి అంటూ ఎద్దేవా చేశారు. ఈ నెల 9వ తేదీన బుద్ధా వెంకన్న పెట్టిన ఈ పోస్టుకు ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. కొద్దిసే ఆయనకు రిప్లై ఇచ్చారు తనదైన శైలిలో. బుద్ధా వెంకన్నను ఒసే వెంకమ్మ అంటూ సంబోధించారు. తాను ఒక అందమైన అమ్మాయి కాలిని పబ్లిక్గా నాకానని గుర్తు చేశారు. నువ్వు మాత్రం ప్రైవేటుగా నీ బాస్ను సుఖపెట్టడానికి ఎక్కడ నాగుతావో పబ్లిక్ అందరికీ తెలుసు కదా బేబీ అంటూ సెటారికల్గా రెచ్చిపోయారు ఆయన. ఈ ట్వీట్ల యుద్ధంలో బుద్ధా వెంకన్న ఆర్జీవీ హద్దు దాటినట్లే కనిపించింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ అటు కాపులు, కమ్మ సామాజిక వర్గాలపై ఘాటుగా స్పందించిన విషయం తెలిసిందే. అక్కడితో ఆగలేదు రామ్ గోపాల్ వర్మ. తన దాడిని కంటిన్యూ చేశాడు. ఇప్పుడు కూడా అదే రేంజ్లో స్పందించారు. కాపులు, కమ్మవాళ్ళు, జనసేనలను ఉటంకిస్తూ ట్వీట్ చేశారు. ఆయా సమీకరణాలన్నింటినీ ఆయన మ్యాథమెటిక్స్తో పోల్చారు. కాపులు మైనస్ కాపులు ఇంటూ కాపులు ప్లస్ కమ్మోళ్ళు డివైడెడ్ బై సేనలు మైనస్ సేనలు ఈజ్ ఈక్వల్ టు ఓట్లు. కాపులు, కమ్మవాళ్ల సమీకరణాలు అర్థం కావట్లేదని, ఇందులో జనసేన ప్రమేయం వల్ల ఓట్లు రావని తేల్చి చెప్పారు.